జగన్మోహన్ రెడ్డి రిషికొండలో ఏర్పాటు చేయబోతున్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్పై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆయన నిర్మించబోతున్నటువంటి ప్యాలెస్కి ఒక చదరపు అడుగుకి సుమారు ఇరవై ఆరు వేల రూపాయల పైగా ఖర్చు పెడుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం దుర్గాకుమార్ గారు నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం దుర్గాకుమార్ గారు రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు అవ్వబోతుంది అది ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది ఆ ప్యాలెస్కి ఒక చదరపాడుకి ఇరవై ఆరు వేల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఎంత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా ఇలా అనవసరంగా దుబారా ఖర్చులు చేసి ప్రజల ధనాన్ని కొల్లగొడుతున్నారా అంటే ఏం చెప్తారు సార్ మంచి క్వశ్చన్ వే సార్ మన కృష్ణ గారు యాక్చువల్గా ఇది మీరు అన్నట్టు సీఎం క్యాంప్ కార్యాలయం అని ఇంతవరకు అధికారికంగా ఎవరో చెప్పలేదు గతంలో ఇది నిర్మిస్తున్నప్పుడు కూడా కొండను తవ్వుతున్నప్పుడు కూడా చాలా పెద్ద వివాదాలు నడిచినాయి రుషికొండ అనేది సహజమైన వనరు ప్రకృతి ఇచ్చిన ఒక అలంకరణ వైజాగ్కి అసలు దాన్ని మీరు ఎందుకు తవ్వుతున్నారని కూడా లోకల్స్ తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల్లో అలజడొచ్చింది అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చేస్తున్నాం అని చెప్పారు అంతకుముందు కూడా అలాంటి చిన్న చిన్న ఇవి ఉండేవి కాటేజెస్ టైప్గా దాన్ని కాదని వీళ్ళు మొత్తం దాన్ని బోడిగుండి చేసినట్టుగా అప్పుడు నా తల్లలాగా అయిపోయింది చేసేసారు అప్పుడు ఏం చెప్పారంటే పర్యాటక అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పారు కాబట్టి పర్యాటక అభివృద్ధి అనేసి అనుకున్నారు తప్ప ఇప్పుడు మీరు చెబుతున్నది ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ అనేది ఇప్పుడు వింటున్నాం మనం నిజానికి అది మరి క్యాంప్ ఆఫీస్ కంటే దసరా తర్వాత కానీ లేదంటే డిసెంబర్లో కానీ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని అక్కడికి అనేది అక్కడి నుంచే పరిపాలన ఈ బిల్డింగ్ అనేది ఆ బిల్డింగ్ అది అది నేను కూడా విన్నాను కానీ ఈ బిల్డింగ్లోకి అనేది నేను ఇప్పటికి అనుకోవటలా ఎందుకంటే అంత కొండంతవ్వి దీని మీద క్యాంప్ ఆఫీస్ కట్టిస్తారనేది నేనైతే నమ్మటలా ఏదన్నా ఒక సహజమైన ఒక డిపార్ట్మెంట్ ప్రమోషను టూరిజం ప్రమోషన్ కోసం కట్టారని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను ఎందుకంటే లేకపోతే సీఎం ఆఫీస్ అంటే ఎక్కడైనా కట్టుకోవచ్చండి పెద్ద కొండను క్యాంప్ ఆఫీసు ఋషికొండ మీద ఏర్పాటు చేయబోతున్నారు ఆ ప్యాలెస్ కోసం ఒక చదరపాడుకి ఇరవై ఆరు వేలకు పైగా కావచ్చు అదే వద్దామండి దాని దగ్గర వార్తే అంటారా అది వార్త అంటారా అది డెఫినెట్గా అయితే అయితే కనుక మామూలు వార్త కాదండి అది ఎందుకంటే నిజంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి కొండను తవ్వారంటే ఇప్పుడు టూరిజం ప్రమోట్ చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందండి ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఎక్కడున్నా కూడా దాంతో ప్రమోషన్ చేయలేము కదా మనం క్యాంప్ ఆఫీస్ని టూరిజం లాగా అందరినీ తీసుకెళ్ళి ఆకర్షించే ప్రదేశం కాదు కదా చాలా సెక్లూజివ్ ఏరియా అవుద్ది అప్పుడు అసలు ఆ కొండ మీదకే ఎవరు వెళ్ళటానికి వీలుండదు కింద సెక్యూరిటీ పెడతారు ఏమండి కొండ చుట్టూతో కూడా సెక్యూరిటీ పెడతారు సీఎం ఆఫీసే కనుక అయితే మీరు అన్నట్టు ఇక అది పూర్తిగా ఒక సెక్యూర్డ్ ఏరియాలోకి వెళ్ళిపో తప్ప అసలు మామూలుగాడు కూడా కొండెక్కి షిప్పులు చూద్దామన్నా లేకపోతే సముద్రాన్ని చూద్దామన్నా కూడా దగ్గరికి కూడా వెళ్ళినవారు ఒక కిలోమీటర్ దూరం నుంచే ఒక రింగ్ వచ్చేస్తుంది సెక్యూరిటీ ఆ వార్తల్లో వాస్తవం లేదంటారు అంటే నేనైతే అనుకోవటర్ ఎందుకంటే సీఎం గారు అందులో ఈయన పర్యావరణం పట్ల చాలా కన్సర్న్ ఉన్న వ్యక్తి అండి లేకపోతే ఆయన ప్రజావేదిక ఎందుకు కూలుస్తాడు ప్రజావేదికే కూల్చేశాడు ఏది పర్యావరణాన్ని పాటించలేదని వాళ్ళేమి పెద్ద అవి కూడా కట్టల మామూలుగా కరకట్టకని ఆనుకుని కట్టారు కాకపోతే ఆయన అభ్యంతరం ఏంటంటే నదికి దగ్గరగా ఉందని నదికి దగ్గరగా చాలా కట్టడాలు ఉన్నాయి అయినా ఈ ప్రజావేదికని ఆయన మౌఖిక ఆదేశాలతోనే కూల్పిచ్చేశారు అంటే ఆయన కొత్తగా చీఫ్ మినిస్టర్ అయినప్పుడు అసలు ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలకి ఎంత పవర్ ఉంటుందో టెస్ట్ చేసుకోవడానికి ఆ మాట అన్నారా అన్నట్టుగా అనిపించింది మాబోటే అంటే సిపి సీఎం నోటి ఎమ్మెంటే ఏదన్నా వస్తే అయిపోద్దా అని అల్లావుద్దీన్ కనుక దీపం దొరికినప్పుడు కోరికలు కోరతా చూసారా అలా ఆయన వెంటనే ఒక ఆదేశం ఇవ్వంగానే అది జరుగుతుందా లేదని మరి ఆయన కూడా టెస్ట్ చేసుకున్నట్టుగా చేసినట్టు నాకని అనిపించింది కోలగొట్టేశారు అట్ట అంత పర్యావరణాన్ని పరిరక్షించే వ్యక్తి రిషికొండను తవ్వించి ఆయన క్యాంప్ ఆఫీస్ అయితే కట్టించుకుంటాడని అయితే ఇప్పటికీ నేను నమ్మట్లేదండి ఆయన క్యాంప్ ఆఫీస్ మారుతుందని చెప్తున్నారు డిసెంబర్లోనే ఇప్పుడు డిసె ఇప్పుడు పరిపాలన అంత ఆఖరికి వచ్చింది కదండి ఆయనది అప్పటికి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసే పరిస్థితుల్లో క్యాంప్ ఆఫీస్ ఆయన ఎక్కడ మార్చుకుంటే వచ్చే ప్రయోజనం ఏముంది ప్రజలకి ఇప్పుడు ఏదైనా జరిగితే ఫస్ట్ పవర్లోకి రాగానే ఆ క్యాంప్ అది కూల్చారు కదా ప్రజావేదిక ఆ ప్రజావేదిక కూల్చిన మర్నాడే ఆయన కనుక అక్కడికి మార్చాడు అనుకోండి ఆయన మనసులో ఏ అయితే లాభాలు ఉంటాయి అనుకున్నారో ఈ నాలుగున్నర ఏళ్ళగా ప్రజలకు అందేవి కదా మళ్ళీ ఇప్పుడు కూడా అంటలేదు మళ్ళీ డిసెంబర్ అంటున్నారు ఇక ఎలక్షన్కి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసేది ఏముంటుంది ప్రజలకు వచ్చే బెనిఫిట్ ఏ ఉంటుందండి అప్పుడంతా ఎలక్షన్ కమిషన్ దీనిలోకి వెళ్ళిపోద్ది పర్వీలోకి అడ్మినిస్ట్రేషన్ కూడా మరి నేనైతే వ్యక్తిగతంగా అది సీఎం ఆఫీస్ కోసం కట్టుంటారని అయితే అనుకోను అందులో రివర్స్ ఆయన ప్రతి పైసా చాలా జుడిషియస్ కానీ అంటే క్రమం అంటే ఒక జ్యుడిషియస్ అంటే పొదుపుగా ఖర్చు పెట్టే మనిషి అండి ఆయన అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాంట్రాక్టులు రివర్స్ టెండరింగ్లు పెట్టి ఇంకా దాన్ని తగ్గించి ఇంకా నేను పొదుపు చేశాను కూడా చూపించారు కదా అట్లాంటప్పుడు ఇంత ఖరీదుగా కడతారని అయితే అనుకోను ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్లో చాలా ఆఫీసులు కడుతున్నారు స్లాబులు వేసి ఆర్ అండ్బి వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ రేట్ ఉంటుందండి ఎస్ఎఫ్టీకి ఎంత అవుద్దని దానికి ఇంకొక వెయ్యో రెండు వేలో ఎక్కువ అవ్వచ్చు సీఎం క్యాంప్ ఆఫీస్ కాబట్టి ఏదో లగ్జరీగా ఉంటుందని లేదు టూరిజం డిపార్ట్మెంట్లో బాగా కాస్ట్లీగా లుక్ కనపడాలి కదండి ఫారినర్స్ కానీ వచ్చినప్పుడు కానీ ఇతర స్టేట్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఆకర్షణగా ఉండాలండి ఇంకో రెండు వేల రూపాయలు కూడా ఎక్కువ అవ్వచ్చు ఆర్ అండ్ బి బిల్డింగ్లు కట్టేదానికన్నా అంతే తప్ప ఇరవై ఆరు వేల రూపాయలు అనేది నేనైతే నమ్మట్లేదు ఇదేదో రూమరే రుమరే ఇంకోటి అప్పుడు షాపూర్జీ పల్వన్జీతో వాళ్ళు సెమీ టెంపరీగా సెమీ పర్మినెంట్గా కట్టించినప్పుడే చాలా ఎక్కువ రేటు పెట్టారని గగ్గోలు పెట్టారు ఈయన ప్రతిపక్షంలో ఉండి షాపూర్జీ పల్వన్జీ అనేది కూడా ఒక స్టాండర్డ్ ఇంజనీరింగ్ సంస్థ ఎల్ లాగా వాళ్ళు టాటాలో కూడా మెయిన్ షేర్ హోల్డర్సు మెయిన్ అట్లాంటిది వాళ్ళ స్టాండర్డ్స్ ఒక ఇదిగా ఉంటాయి అన్నమాట అట్లాగే ఈయన కూడా ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువ పెడితే కట్టి ఉండొచ్చు కానీ ఒకవేళ నిజంగా మీరు అన్నదే కనుక కరెక్ట్ అయితే ఇప్పుడు ఇది ఖర్చు పెడుతుంది ఆయన జేబులో కాదండి రహస్యంగా పెట్టేది లేదు రేపు అకౌంట్స్ తెలిసిపోద్ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ బిల్డింగ్ టోటల్ ఏరియా ఎస్ఎఫ్టీ ఎంత టోటల్గా కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు పెట్టారు పర్ ఎస్ఎఫ్టీ ఎంత పడింది ఇవన్నీ కూడా కాగ్ రిపోర్టు పరిశీలిస్తా కంట్రోలర్ అండ్ ఆర్టర్ జనరల్ కాబట్టి ఒకవేళ అప్పుడు కనుక వస్తే నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు వచ్చినా లేకపోతే మీలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం లెటర్ ఇచ్చితే కూడా ఆ అంశాలు బయటకు వస్తాయి అప్పుడు ఆయన పరువు పాదండి ఒకవేళ నిజంగా అది సీఎం క్యాంప్ ఆఫీసే అయ్యి ఉండి దానికి ఒక ఎస్ఎఫ్టీకి ఇరవై ఆరు వేలు పైగా ఖర్చు పెట్టి ఉంటే అది ప్రజాధనాన్ని వ్యర్థం చేసినట్టేగా భావించవచ్చు అండ్ రెండు రకాలండి అక్కడ ఒకటి ఏంటంటే ఆయన పర్యావరణం పట్ల చూపిస్తున్న శ్రద్ధ బోగస్ అనుకోవాలి మొట్టిదే ఎందుకంటే ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం రుషికొండం తవ్వించాడంటే అది క్షమించడానికి నేరం అయిపోద్ది చరిత్రలో మిగిలిపోతాడు ఆయన ఫస్ట్ రెండోది ఏంటంటే ఒకవేళ ఇరవై ఆరు వేలు కనుక ఒక ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టారంటే అది ప్రజాదనం కాబట్టి అంత ఖర్చు పెట్టారు కానీ ఆయన కూడా ఒక లిస్ట్ ఆయనే ఒక బిల్డింగ్ కడితే ఇరవై ఆరు వేలు ఖర్చు పెడతారండి మీరు నేను ఇల్లు కట్టుకుంటే పెడతామండి ఇరవై ఆరు వేలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి బాగా కాస్ట్లీ ఏరియాలోనే ఆ రేట్ లేదు బాగా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఐదు ఆరు వేలతో కన్స్ట్రక్షన్ అయిపోద్దండి బాగా అంటే మంచి ఐటమ్స్ పెడితే మరి ఇరవై ఆరు వేలు పెట్టినప్పుడు అది ప్రజలే తీర్పిస్తారు ఈయన నిజంగా రీటెండరింగ్లు పెట్టి ఏం పొదుపు చేసినట్టు ఆయనే స్వయంగా కనుక ఈ దుబారా దుబారా ఖర్చు పెడితే అది ప్రజలే నిర్ణయిస్తారు నేనైతే అంత పొదుపు గల మనిషి ఇలాంటి ఆయన బాటిలే లోకేష్ తాగే బాటిల్ చాలా కాస్ట్లీ ఎక్కువ నేను చాలా పొదుపుగా వేరే బ్రాండ్ తాగుతున్నా అని ప్రజలకు చెప్పాడు అంటే ప్రజాదానం పట్ల ఆయనకి శత్శుద్ధి ఉంది జాగ్రత్తగా కాపాడాలని అట్లాంటి ఆయన ఇరవై ఆరు వేలు పెట్టి దానికి ఎస్ఎఫ్టీకి ఖర్చు పెట్టారంటే నేనైతే నమ్మనండి ఓకే సార్ థ్యాంక్ యూ